హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వినీష కిచెన్. నేను మీ వినీష. ఈరోజు నేను కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1/2 కిలో కాకరకాయని తీసుకున్నానండి. వీటిని చిన్న సైజులోనే తీసుకున్నాను. పీలర్తో దీని మీద గరుగ్గా ఉన్న అదంతా తీసేసుకోవాలండి. దీన్ని ముచ్చుకలు కట్ చేసేసుకుని దీన్ని కడిగేసుకుందామండి. వాటర్లో వేసేసుకుందాం. చూడండి, ఇది కొంచెం ముగ్గినట్టుంది కదా, లోపల ముగ్గిందో లేదో ఒకసారి చూసుకుందాం. మనకి సగం పనికొచ్చినా కోసుకోవచ్చు, అందుకని నేను తీసి చూసుకుంటున్నాను. కాకపోతే ఇది చాలా ముగ్గిపోయిందండి, ఇది పనికిరాదు. ఇలా శుభ్రంగా మనం పీలర్తో క్లీన్ చేసేసుకుని వీటిని వాటర్లో వేసేసుకుందాం. ఇలాగే వీటన్నిటిని శుభ్రం చేసేసుకుందాం. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుందామండి. ఇలా వాష్ చేసుకున్న వీటిని గాట్లు పెట్టేసుకుందాం. ఇలా 4 వైపులు గాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసుకునే పులుపు, ఉప్పు, కారం అన్నీ ఇందులోకి వెళ్తాయండి. వీటిని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుందామండి. నేను కళాయి పెట్టుకున్నాను, ఇందులోకి వాటర్ని వేసుకుని మొత్తం అన్నీ ఇందులోకి తీసేసుకుందాం. ఇందులోకే నేను కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎప్పటి నుంచో ఉండిపోయినా చింతపండు బ్లాక్గా ఉందని వాడము కదండి, వాటిని దీంట్లో ఉపయోగించుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఉప్పుని వేసుకుందాం, కొంచెం పసుపుని కూడా వేసుకుని వీటిని ములిగేంత వరకు వాటర్ వేసుకుందామండి. నాకైతే వాటర్ సరిపోయాయి. వీటిని స్టవ్ వెలిగించుకుని బాగా ఉడకనిద్దాం. ఈలోపు మనం ఇందులోకి ఉల్లికారాన్ని రెడీ చేసుకుందాం. నేను 3 ఉల్లిపాయలను తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లోకి కోసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫైన్గా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నేను కొంచెం కచ్చాబిచ్చాగా పేస్ట్ చేసుకుంటున్నానండి. ఇందులోకే వెల్లుల్లిపాయల్ని 1 స్పూన్ వరకు, జీలకర్రని, కొంచెం ఉప్పుని, 2 చెంచాల వరకు కారాన్ని తీసుకుందామండి. నేను ఉప్పుని కొంచెం ఉడకబెట్టేటప్పుడు వేశాను, మళ్ళీ మిక్సీ గిన్నెలో కూడా వేసుకున్నాను. దీన్ని నేను పేస్ట్ చేసుకున్నాను. ఇవి కూడా బాగా ఉడుకుతున్నాయండి. దీన్ని మనం రివర్స్ చేసుకుందాం. 2 వైపులు సమానంగా ఉడుకుతుందండి. ఇలా అస్తమాను కదుపుకోవడం వల్ల పచ్చిదనం పోయి చేదు కూడా పోతుందండి, ఈ చింతపండు రసంలో ఉడకడం వల్ల. వాటర్ అంతా బాగా దగ్గరికి వచ్చేసాయండి. ఇలా బాగా దగ్గరికి వచ్చేసాక ఇందులోకి మనం చల్లటి వాటర్ని వేసేసుకుందాం. స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడు ఈ వాటర్ని పారబోసుకుని శుభ్రమైన వాటర్ని వేసుకుని వీటిని శుభ్రంగా వాటర్ లేకుండా బాగా పిండేసుకుందామండి.
మనం వేరే కళాయి తీసుకుని కళాయిలోకి ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకున్నాక ఇందులోకి మనం పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయలన్నీ ఇందులో వేసేసుకుందామండి. ఆ కాకరకాయలో ఒక కాకరకాయలో గింజలు బాగా ఎర్రగా వచ్చేసాయండి. ఆ గింజలు కూడా చాలా బాగుంటాయి, తింటుంటే కరకరలాడుతూ ఉంటాయండి. వాటిని మాత్రం పారేయకండి, మూత పెట్టుకుని బాగా మగ్గనిద్దాం. టూ మినిట్స్ తర్వాత రెండో సైడ్కి తిప్పుకుందామండి. వీటిని ఎంత క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనకి అంత చేదు తక్కువగా ఉంటుందండి. వీలైనంత మటుకు చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఒకసారి మగ్గిందో లేదో మూత తీసి చూద్దామండి. కాకరకాయలు బాగా మగ్గుతున్నాయండి. ఇందులోకి మనం కొంచెం సాల్ట్ని తీసుకుందామండి. కొంచెం కొంచెంగా మనం సాల్ట్ని మూడు సార్లు కింద తీసుకున్నామండి. మీరు తీసుకునే కాకరకాయ పెద్దవైతే రెండేసి ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకుని కలుపుకుందామండి. స్పూన్తో మనం ఇలా అనడం వల్ల లోపలికంటూ మన కారం వెళ్తుంది. వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా తీసుకుందాం. చూడండి బాగా దగ్గరగా అయిపోయింది. కాకరకాయ కారం కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. ఇది ఒక్కసారి మీరు తిన్నారంటే అస్సలు మర్చిపోలేరు. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.